తెలంగాణలో కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి సమాధి చేస్తున్నారా? వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే పనిలో కాంగ్రెస్ కే వెన్నుపోటు పొడుస్తున్నారా? రేవంత్ తలాతోక లేని రాజకీయాలను నమ్ముకుంటే కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదా? రైతులంటే కాంగ్రెస్ కు ఎందుకంత చిన్న చూపు? వ్యూహాత్మకంగానే సీతక్కను తెరపైకి తీసుకొచ్చారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణపై కాంగ్రెస్ బీజేపీ విషం కక్కుతూనే ఉన్నాయి. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే అనవసర విషయాలకు రాద్ధాంతం చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పారదర్శక పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉచిత విద్యుత్తో వ్యవసాయ రంగంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే జీర్ణించుకోలేని రేవంత్ రెడ్డి పనికి మారిన కామెంట్స్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార దాహంతో మతిభ్రమించి రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో హత్యలు కాదు, ఆత్మహత్యలే ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఆ నానుడి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఆరోపణలు విమర్శలు చేసే ముందు ఆచితూచి మాట్లాడాలి. నోరు జారితే ప్రజలే రాజకీయంగా బొంద పెడతారు. ఇప్పుడు రేవంత్ కు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. రాష్ట్రంలో రైతన్నకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత 24 గంటల విద్యుత్ పై కాంగ్రెస్ తన అక్కసును వెళ్లగక్కింది. రైతులపై తమ ఎజెండా ఎలాంటిదో రేవంత్ మాటలతో బయటపడింది. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అవసరం లేదు, 3 గంటలిస్తే చాలు అని వివాదాస్పద కామెంట్స్ చేయటంతో తెలంగాణ రైతాంగం తిరగబడుతోంది. పండుగలా సాగుతున్న వ్యవసాయాన్ని మళ్లీ దండగలా మార్చేలా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తుండటంపై కన్నెర్ర చేస్తున్నారు. రేవంత్ కు వ్యవసాయంపై ఎలాంటి అవగాహన లేదని ఆయన మాటలతోనే తెలుస్తోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాంటి భూములున్నాయి? ఆ భూముల్లో ఏ ఏ పంటలు పండుతాయి? అవి ఆరుతడి పంటలా, వర్షాకాలం పంటలా అన్నది కనీసం రేవంత్ రెడ్డికి అవగాహన ఉందా అంటూ అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. 1 ఎకరం పొలం పారాలంటే ఎంత సమయం పడుతుందో రేవంత్ కు ఏమైనా తెలుసా అని నిలదీస్తున్నారు. రేవంత్ మాటలతో రైతులకు ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ అసలు విధానం బయటపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ చీకటి రోజులు వస్తాయంటూ అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎదుర్కొన్న కష్టాలను తలుచుకొని ఉలిక్కి పడుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా పొలాల వద్ద కరెంటు కోసం కాపలా కాసిన రోజులను తలుచుకొని కన్నీరు పెడుతున్నారు. ఉచిత 24 గంటల కరెంటుతో తాము ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నామని, నాటి దుస్థితి తమకు వద్దంటున్నారు. రేవంత్ రాజకీయ గురువు చంద్రబాబు కూడా నాడు కరెంట్ అడిగితే రైతులను గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపిన ఘటనను కూడా అన్నదాతలు తలుచుకుంటున్నారు. ఆ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలాంటి రేవంత్ కూడా బాబు బాటలోనే పయనిస్తున్నారని, ఇందుకు ఆయన మాటలే నిదర్శనమని రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో మోడీలాగా టీ కాంగ్రెస్ పై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అంటే రేవంత్, రేవంత్ అంటే కాంగ్రెస్ అన్నట్లు పార్టీపై ఏకచిత్రాధిపత్యం చెలాయించాలని రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అమెరికాలో ఉండి తెలంగాణ కాంగ్రెస్ ను ప్రజల ముందు దోషిగా నిలబెట్టాడు. ఎన్నికల ముందు టీ కాంగ్రెస్ పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఉచిత విద్యుత్ పై సంచలన కామెంట్స్ చేసి పార్టీని ఇరికించారు. రైతులను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకు ధరణిని ఒక ప్రచార ఆయుధంగా మార్చుకున్నారు. అయితే రైతులు మాత్రం ధరణిపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు. ధరణితోనే తాము చాలా సంతోషంగా ఉన్నామని, అదే తమకు శ్రీరామరక్షలా ఉందన్నారు. ధరణి ఎత్తు ఫెయిల్ కావడంతో ఇప్పుడు ఉచిత కరెంటు వద్దంటూ కొత్త రాగం అందుకుని రేవంత్ బొక్కాబోర్లా పడ్డారు. ఆనందంలో హామీలు, ఆవేశంలో నిర్ణయాలు ఇవ్వొద్దన్న కనీస లోక జ్ఞానాన్ని రేవంత్ విస్మరించి రేవంత్ కామెంట్స్ చేసి అగ్గిరాజేశారు.
రేవంత్ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీకే షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో పార్టీకి ఉన్న కొద్దిపాటి ఇమేజ్ కూడా రేవంత్ వ్యాఖ్యలతో డ్యామేజ్ అయింది. కర్ణాటక ఫలితాల తర్వాత కాస్త జోష్ వచ్చిందని చెప్పుకుంటున్న నేతలు ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలతో ఉన్నది కాస్త పోయిందని తలపట్టుకున్నారు. పార్టీ తీరుపై రేవంత్ వ్యాఖ్యలపై రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో జరిగిన డ్యామేజ్ ను కవర్ చేసుకునే పనిలో పడ్డారు. అయినా అప్పటికే జరగాల్సిన నష్టం భారీగానే జరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లైనా వస్తాయో రావో అంటూ గాంధీ భవన్ లో విలపిస్తున్నారు. పార్టీపై ఏకచిత్రాధిపత్యం చెలాయించాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రేవంత్ మెడకే చుట్టుకున్నాయంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకే రేవంత్ రెడ్డి హస్తం గూటికి చేరారని కొంతమంది సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ అయోమయంలో పడింది. హస్తం నేతల్లో అంతర్మదనం మొదలైంది. సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క, విహెచ్ ఉత్తమ్ వంటి నేతలు రేవంత్ ను తప్పుబడుతున్నారు. తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్ ను ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని, దాన్ని రద్దు చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఎవరు పడితే వారు సొంత నిర్ణయాలు తీసుకునేలా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ కాదన్నారు. అంతేకాకుండా ఉచిత విద్యుత్ వద్దనే కామెంట్స్ పూర్తిగా రేవంత్ సొంత వ్యవహారమంటూ చేతులు దులుపుకున్నారు. అటు ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేస్తామంటూ రేవంత్ చేసిన కామెంట్స్ కూడా కాంగ్రెస్ లో తీవ్ర దుమారమే రేపుతోంది. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, అందులోనూ ఎస్సీ ఎస్టీ నేతలు ఉన్నారన్నారు. అలాంటప్పుడు సీతక్కను సీఎం చేస్తామని రేవంత్ రెడ్డి ఎలా స్టేట్మెంట్ ఇస్తారంటూ నిలదీస్తున్నారు. టీపీసీసీ చీఫ్ అయినంత మాత్రాన సొంత నిర్ణయాలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. అయితే రేవంత్ సీతక్కను తెరపైకి తీసుకువస్తే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యూహాత్మకంగా భట్టిని తెరపైకి తీసుకొచ్చారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్న భట్టి కుటుంబానికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఎలా ఇస్తారంటూ రేవంత్ నిర్ణయంపై ప్రశ్నించారు. రాష్ట్ర పార్టీ చీఫ్ అయినంత మాత్రాన పదవులు ఎవరికి వారు డిసైడ్ చేసుకునే వెసులుబాటు కాంగ్రెస్ లో ఉండదని వెంకటరెడ్డి అన్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలో హైకమాండ్ డిసైడ్ చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన గాడ్సేలా ఉన్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. నోటికి అడ్డు అదుపు లేకుండా ఇష్టారీతిన మాట్లాడితే పార్టీ భూస్థాపితం అవుతుందనే ఇంకిత జ్ఞానం లేదా అని ప్రశ్నించారు. సొంత ఇమేజ్ పెంచుకునే పనిలో ఉంటే మాత్రం వారికి కాంగ్రెస్ పార్టీ సెట్ అవ్వదన్నారు. సీఎం కేసీఆర్ ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే అది పార్టీకే నష్టం కలిగిస్తుందనే సోయి రేవంత్ కు లేకుండా పోయిందని కొంతమంది సీనియర్లు గుస్సా అవుతున్నారు. రేవంత్ కట్టప్పలా కాంగ్రెస్ కు తయారయ్యారని, పార్టీలో ఉంటేనే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడుతున్నారు. రేవంత్ తీరుపై రాజకీయ విశ్లేషకులు కూడా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నారు. రేవంత్ ను నమ్ముకుని ఎన్నికలకు పోతే భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు.